విశాఖ నడిబొడ్డున 3,000 కోట్ల రూపాయల విలువైన దస్పల్ల భూములు కాజేసేందుకు రంగం సిద్ధమైంది. ఉత్తరాంధ్రలోని ఓ కీలక వైసీపీ నేత తన బినామీల పేరు మీద ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ కూడా జరిగిపోయాయి. ఆ స్థలాల్లో భారీ బిల్డింగ్లు కట్టి పెద్ద ఎత్తున వ్యాపారం చేసేందుకు ప్లాన్ కూడా రెడీ చేశారు. ఉత్తరాంధ్ర నేతకు కుడిభుజంగా ఉన్న ఓ బడా షాపింగ్ మాల్ అధినేత ఓ ప్రముఖ బిల్డర్కు నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ను డెవలప్మెంట్కు ఇచ్చేశారు. డిజైన్ చేస్తారన్నా రిజిస్ట్రేషన్ అయితే ప్లాన్ పెట్టేసి ఇక గతంలో ఈ భూములను 60 మంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ పేరుతో రాత్రికి రాత్రి ఓ కంపెనీని ఏర్పాటు చేసి వారితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దాన్ని రిజిస్టర్ కూడా చేశారు. 16 ఎకరాల విస్తీర్ణంలో 76,000 గజాల్లో 15 అంతస్తుల భారీ భవన సముదాయాలను నిర్మించేందుకు అవసరమైతే టీడీఆర్లు తీసుకునేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ఇదంతా జరిగింది ఎప్పుడయ్యా అంటే జగన్ 3 రాజధానుల ప్రకటన చేసిన 17 రోజులకు ఈ తతంగమంతా జరిగింది. ఇది పక్కా ఇన్సైడర్ ట్రేడింగ్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర కీలక నేత కబ్జా చేసి ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. కానీ సదరు కీలక నేత ఒత్తిడితో విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అయితే వ్యవహారం బయటకి రావడంతో అధికారులు రిజిస్ట్రేషన్లను తిరస్కరించారు. విశాఖలో అత్యంత ఖరీదైన ఈ దస్పల్ల భూములను నారా లోకేష్ బినామీలు కాజేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఎన్నో ఆరోపణలు చేశారు. సేవ్ విశాఖ అంటూ 30,000 మందితో భారీ సభని పెట్టారు. ఇక అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి అయ్యాక దస్పల్ల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రక్షిస్తుందని ఓ ప్రకటన చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ అప్పట్లో ఈ భూముల కుంభకోణంపై విచారణ జరపాలంటూ నేరుగా సిబిఐ ఆఫీస్కు కార్యకర్తలతో కలిసి వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి వచ్చారు. ఇక తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ అంతా మారిపోయింది. వైసీపీ పెద్దలంతా కుమ్మక్కై అవే దస్పల్ల భూములను మింగేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ దస్పల్ల భూముల విషయంలో పూర్తి డీటెయిల్స్ ని మా విశాఖ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, రోజా, విశాఖలో అయితే మాత్రం అత్యంత ఖరీదైన భూములు ఏమైనా ఉన్నాయంటే అవి దస్పల్ల భూములుగా చెప్పవచ్చు. ఎందుకంటే విశాఖ నగర నడిబొడ్డున గుండికాయ లాంటి అత్యంత విలువైన స్థలం అది. అది దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా వివాదంలో ఉంది. అయితే దానికి సంబంధించి అది ప్రభుత్వ భూమిగా 22A అప్పటి అంటే టీడీపీ హయాంలో అప్పటి కలెక్టర్ యువరాజు, ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ కూడా ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేసిన పరిస్థితి ఉంది. ఆ తరువాత ఏదైతే 60 మంది ఉన్నారో ఆ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని అనుకున్న వాళ్ళకి అప్పుడు అడ్డుకట్ట పడింది ప్రభుత్వ ప్రకటనతో, ప్రభుత్వ నిర్ణయంతో. కానీ అప్పటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కొంతమంది వాళ్ళ బంధువులు అనుచరులు ఈ భూముల్ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అప్పటి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్, అలాగే అప్పటి అప్పుడు ఇప్పుడు ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ కేంద్రంగా 30,000 మందితో సేవ్ విశాఖ పేరుతో పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ విశాఖ అంటే మేము అధికారంలోకి వస్తే ఆ దస్పల్ల భూముల్ని ప్రభుత్వపరం చేస్తాము, రక్షిస్తాము, ప్రభుత్వపరం చేస్తామని అయితే మాత్రం అప్పుడు ఆ సేవ్ విశాఖ కార్యక్రమంలో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. అలాగే విజయసాయిరెడ్డి కూడా ప్రకటన చేశారు. అలాగే గుడివాడ అమర్నాథ్ సిబిఐకి వెళ్ళి ఫిర్యాదు చేశారు, ఆ భూముల్ని ప్రభుత్వ భూముల్ని పరిరక్షించండి, దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపండి అని. అయితే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఒక్కసారిగా భూములను కాపాడతాము, ప్రభుత్వ భూములుగా ఉంచుతామని ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు
దాని గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు మళ్ళా అప్పుడు ఐటీ శాఖ మంత్రిపై అయిన ఆరోపణలు చేసిన ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. అంటే దీని అంతటికీ వైసీపీ పెద్దల నేతృత్వంలో ఇవన్నీ కూడా ఈ భూముల్ని 22A నుంచి తప్పించి ఇక్కడ పెద్ద స్థాయిలో బహుళంతస్తుల భవనాలని నిర్మించి వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఆరోపణ. వాళ్ళు 22A ఉండగానే విశాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అంటే 2019 డిసెంబర్ నెలలో అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను ప్రకటించిన కొద్ది రోజుల్లో 17 రోజుల్లోనే ఒక యశూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఇద్దరు ఒక బిల్డరు ఒక వస్త్ర వ్యాపారిని సంస్థకు సంబంధించి నిర్వాహకులుగా యజమానులుగా ప్రకటింపజేసి వాళ్ళకి ఈ భూముల్ని డెవలప్మెంట్కి ఇచ్చేలాగా మొత్తం రంగం సిద్ధం చేశారు. దానికి సంబంధించి విశాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు అలాగే జరిగిపోయిన పరిస్థితి ఉంది. కానీ 22A ఉండగా ఎలా చేస్తారని గట్టిగా అధికారులు నిలదీసేటప్పటికి ఆ వాటినన్నింటినీ కూడా పెండింగ్లో పెట్టేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైతే విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర కీలకంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేత నేతృత్వంలో ఆ ఇద్దరిని ఒక వస్త్ర వ్యాపారి అలాగే ఒక బిల్డర్ని ఈ ఒక సంస్థ ఏర్పాటు చేసి కొట్టేసే ప్రయత్నం జరుగుతుందని అయితే మాత్రం ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఈ 22A నుంచి తప్పించే ప్రయత్నం కూడా గట్టిగా ముమ్మరంగా జరుగుతుందని ఆరోపణలు అయితే మాత్రం బయటికి వస్తున్న పరిస్థితి. రేపో మాపో ఈ భూముల్ని 22A తొలగించేసి ఇక్కడ పెద్ద స్థాయిలో వ్యాపారం చేసే పరిస్థితి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పరిస్థితి ఉందని దాదాపుగా అంతా రంగం సిద్ధమైందని అయితే మాత్రం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఎవరైతే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ భూముల్ని కాపాడుతానన్నారో, అలాగే విజయసాయి రెడ్డి ఈ ఒక్క గజం కూడా పోనేమో అన్నారో, అప్పుడు గుడివాడ అమర్నాథ్ సిబిఐకి ఎలా దర్యాప్తు జరిపించాలని కోరారో, ఇప్పుడు అయ్యే ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఆ పని చేయాలి, ఈ భూముల్ని ప్రభుత్వ భూములుగానే ఉంచాలి, పరిరక్షించాలనే డిమాండ్ అయితే మాత్రం సర్వత్రా వ్యక్తం అవుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన కూడా రాకపోవడం కూడా వివాదానికి కేంద్ర బిందుగా మారుతుంది. దీనిపైన ప్రభుత్వం ఏం చెబుతోంది, మా ఈ ప్రభుత్వ భూములుగా ఉంచుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇదే భూముల్లో అయితే మాత్రం ఒక గవర్నర్ బంగ్లా ఉంది, అలాగే ఒక పెద్ద జీవీఎంసీ వాటర్ ట్యాంకర్ ఉంది. ఇవి ప్రభుత్వ భూములనే టీడీపీ కార్యాలయానికి ఇక్కడ లీజుకి కూడా ఇచ్చింది, ప్రభుత్వానికి లీజు కడుతోంది ఇప్పటికి కూడా. మరి అలాంటి భూముల్లో ఇంత 22A ఉండి తొలగించి పెద్ద బహుళ అంతస్తుల భవనాన్ని ఎలా నిర్మిస్తారనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి ఈ భూముల్ని ప్రభుత్వ భూములుగా ఉంచాలి, పరిరక్షించాలి, ఈ ప్రభుత్వమే ఆ పని చేయాలని అయితే డిమాండ్ వ్యక్తమవుతుందని అయితే చెప్పొచ్చు. రోజా.